హాయ్ ఎవ్రీవన్, ఐ మాధవి రెడ్డి, ఎం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈరోజు మన టాపిక్ రిస్క్ అండి. సో మనకందరికీ తెలుసు ఈక్విటీ మార్కెట్లో రిస్క్ ఉంటుందని. సో ఆ రిస్క్ని మనము టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చండి. దాన్ని సిస్టమాటిక్ రిస్క్ అంటాము, అంటే మార్కెట్లో ఫండమెంటల్గా వచ్చే రిస్క్స్, అవి మనము ఏ సెక్టార్లో పెట్టినా సరే మనం తప్పించుకోలేమండి. సో దట్ ఈజ్ అంటే ఎంటైర్ మార్కెట్ ఈజ్ రియల్లీ ఇన్ రిస్క్. దట్ కుడ్ బి ద రీజన్ లైక్ నవే డేస్ మనం చూస్తున్న ఈ లాక్డౌన్స్, కోవిడ్ వేవ్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్స్, కరెన్సీ డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫండమెంటల్ రిస్క్స్ అంటారు. సో దీన్ని మనం బీటాతో మెజర్ చేస్తాం. అలానే మనకు అన్సిస్టమాటిక్ రిస్క్ కూడా ఉంటుంది, అంటే ఒక కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ లైక్ ఎస్ బ్యాంక్ కానీ లేకపోతే కాఫీ డే కానీ, వేర్ సమ్ కంపెనీ స్పెసిఫిక్ రిస్క్స్ విల్ బీ దేర్. దాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్తో మనం మెజర్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే బీటా. సో బీటాని మనము సిస్టమాటిక్ రిస్క్తో మనము సిస్టమాటిక్ రిస్క్కి ఒక మెజర్మెంట్గా మనం చెప్తాము. సో దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. సో మార్కెట్ బీటా అంటే మార్కెట్లో ఉన్న రిస్క్ని మనము దాని బీటాని వన్తో మెజర్ వన్తో ఈక్వల్ టు వన్ అనుకున్నాం అనుకోండి, అంటే మీరు ఏ స్టాక్స్ అయితే మోర్ దాన్ వన్ బీటా ఉన్న స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే మార్కెట్ వాల్టిలిటీ కన్నా ఇంకా ఎక్కువ రిస్క్, ఇంకా వాల్టిలిటీ ఉన్న స్టాక్ అని చెప్పి మీకు అర్థం కావాలి. సో అంటే ఏంటి 1.5 బీటా కానీ 2 కానీ 2.5 అంటే ఏంటి, అవి మార్కెట్ వాల్టిలిటీకి మించి మీకు రిస్క్ ఉన్న స్టాక్స్ అన్నమాట. సో మీరు ఏదైతే తక్కువ బీటా అంటే లెస్ దాన్ 1, ఇట్ కుడ్ బి 0.3, 0.2, 0.5 ఇలాంటి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మార్కెట్ వాల్టిలిటీ కన్నా ఈ స్టాక్స్ తక్కువ వాలటైల్ అవుతాయని మీనింగ్. సో ఇక్కడ మనకేంటంటే యాక్చువల్గా మనం ఏంటంటే హయ్యెస్ట్ రిస్క్ ఉన్న దగ్గరే హయ్యెస్ట్ రిటర్న్స్ ఉంటాయి, అంటే బీటా ఎక్కువ ఉన్నట్లయితే దానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో అందుకనే మనకి బీటా ఎక్కువ ఉన్నా సరే మేబీ పీపుల్ విల్ సెలెక్ట్ దోస్ స్టాక్స్ విచ్ వేర్ ద బీటా ఈజ్ హై. సో మీరు కూడా మీరు కొంటున్న ఈ స్టాక్స్ బీటాను ఒక్కసారి చూడండి, అది మనకి ఎన్ఎస్ఈ వెబ్సైట్లో జస్ట్ లేకపోతే గూగుల్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ని బీటా ఏంటో మీరు తెలుసుకోండి. అది వన్ ఉంది, వన్ కన్నా ఎక్కువ ఉంది అంటే హయ్యర్ రిస్క్ దాన్ మార్కెట్, వన్ కన్నా తక్కువ ఉందంటే లోయర్ రిస్క్ ఉన్న మార్కెట్. బట్ ఇక్కడ నేను చెప్తున్న స్టాక్స్ కొన్ని ఉన్నాయండి, అది బీటా లెస్ దాన్ వన్ ఉన్నా సరే రిటర్న్స్ మాత్రం హయ్యెస్ట్ ఉన్నాయండి. అలాంటి స్టాక్స్ కూడా మార్కెట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ అలోక్ ఇండస్ట్రీస్ 0.37 బట్ హ్యాస్ గివెన్ 600% రిటర్న్స్. అలాగే ఆర్తి డ్రగ్స్ దాని బీటా 0.74 బట్ హ్యాస్ గివెన్ 300% రిటర్న్స్. డెక్సాన్ టెక్నాలజీ దాని బీటా కూడా తక్కువేనండి, అదాని గ్యాస్, ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్. సో యూ కెన్ చూస్ దోస్ స్టాక్స్ విచ్ బీటా ఈజ్ లెస్ బట్ గివింగ్ మోర్ రిటర్న్స్.